కలియుగ ప్రత్యక్ష దైవం అయిన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని మనమంతా ముద్దుగా మూడు నామాల వాడు అని పిలుచుకుంటాం. తిరుమల గర్భాలయంలో మూల విరాట్ని దర్శించుకున్నప్పుడు అత్యంత ఆకర్షణీయమైనది వెంకటేశ్వరుని నామం. ఆ నామం వెనుక ఉన్న కథేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మనందరికీ తెలుసు, శైవులు వైష్ణవులు రెండు వర్గాల వారు తరతరాలుగా మా దేవుడు గొప్ప అంటే కాదు, మా దేవుడు గొప్ప అని పోట్లాడుకునేవారు. ఎంతలా అంటే, ఒక వర్గం వారు వేరే వర్గం వారి దేవుడి ఆలయాలను ధ్వంసం చేయడం, వీరు వారిని చంపడం, వారు వీరిని చంపడం, ఇలాంటి కథలు మనం ఎన్నో విన్నాం. కానీ వైష్ణవులలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి థెన్కలై, రెండు వడక్కలై. ఎప్పటి నుండో ఈ రెండు వర్గాల వారి మధ్య పూజా విధానం మరియు ఆచారాల విషయంలో చాలా విభిన్నమైన పద్ధతులు పాటిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వరునికి అలంకరించేటటువంటి నామంలో వీరిద్దరికీ అస్సలు పడదు. ఎందుకంటే వీరిద్దరూ పెట్టేది మూడు నామాలే అయినప్పటికీ వాటి రూపంలో అంటే షేప్స్ లో మాత్రం తేడా ఉంది. అదెలా అంటే, థెన్కలై వర్గం వారు వై షేప్ లో ఉండే నామం పెడతారు, మధ్యలో ఎరుపు రంగు గీతతో వారి నామం ఉంటుంది. వడక్కలై వర్గం వారు యూ షేప్ నామం పెడతారు, మధ్యలో పసుపు రంగు గీతతో వారి నామం ఉంటుంది. ఈ రెండు వర్గాల వారికి ఎగ్జాంపుల్స్ గా మనం చిన్నజీయార్ గారిని, రమణ దీక్షితులు గారిని తీసుకోవచ్చు. థెన్కలై వర్గం కి చెందిన వారు చిన్నజీయార్ స్వామి వారు, వారి నామం వై షేప్ లో ఉండి మధ్యలో ఎరుపు రంగు గీత ఉంటుంది. వడక్కలై వర్గం కి చెందిన వారు రమణ దీక్షితులు గారు, వారి నామం యూ షేప్ లో ఉండి మధ్యలో పసుపు రంగు గీత ఉంటుంది. ఈ రెండు వర్గాల వారి మధ్య గొడవ ఎంతలా ఉండేది అంటే, అప్పట్లో ఈ నామం విషయమై టిటిడి వారు సుప్రీంకోర్టుకి కూడా వెళ్లవలసి వచ్చింది. చివరికి సుప్రీంకోర్టు 15 రోజులు థెన్కలై వర్గం వారి వై షేప్ నామం, మరో 15 రోజులు వడక్కలై వర్గం వారి యూ షేప్ నామం స్వామికి అలంకరించాలని తీర్పు ఇచ్చింది. ఏవి అరుణ్ దీక్షితులు అనే ఆయన ఈ పద్ధతిని ఉల్లంఘించినందుకు గాను పదవి నుండి కూడా తీసివేయబడ్డారు. చివరగా ఎవరి ఆచారాలు నమ్మకాలు వారివి, వాటిని గౌరవిద్దాం. మనకు ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంది, అదేంటంటే, గాడ్ నెవర్ సెడ్ అండర్స్టాండ్ మీ, హీ సెడ్ ట్రస్ట్ మీ. దేవుడు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోండి అని చెప్పలేదు, నన్ను నమ్మండి అని చెప్పాడు. మనం ఏ నామంతో ఆ వెంకటేశ్వర స్వామిని అలంకరించాము అన్నదానికన్నా ఎంత భక్తితో నమ్మకంతో ఆయన్ని పూజించాము అన్నది ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.